श्रीलता ड्रीम वर्ल्ड चैनल को स्वागत अंदर की नमस्कार नेनु मिस श्रीलता वीडियो लक वेल्ले मुंदु अंदर मन चैनल नी सब्सक्राइब चेंडी लाइक चेंडी शेयर चेंडी मी विलुवैन सूचनलनु सलहालनु नाकु कामेंट रूप में तेलपंडी। मन वीडियो लो होली पंडुग गुरिंची तेलुसुकोबोतना। असल होली अंटे एमिटी? होली अंटे अग्नि लेदा अग्नि तो पुनीतमैनदी अनि अर्थम। होली वस्तुंदंटे चालु देशमंता पंडगे। दीपावली तर्वाता देशंलो अत्यंत वेडुकगा जरुपुकुने पंडगल्लो इदी ओकटी। कुल मत वर्ग भेदं लेकुंडा जरुपुकुने पंडग इदी। वसंत कालंलो वच्चे पंडग काबट्टी पूर्वं ई पंडगनु वसंतोत्सवं पेरिटगा कूडा जरुपुकुनेवारु। ई पंडग सत्ययुगं नुंची जरुपुकुंटुन्नट्लु हिंदू पुराणालु चेबुतुन्नायि। ఈ హోలీ పండుగ అనేక పేర్లతో పిలువబడుతుంది। హోలీని హోలికా పూర్ణమిగా వ్యవహరిస్తారు। ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు। దీనినే రంగుల పండుగగా కూడా వ్యవహరిస్తారు। ఈ పండుగ గురించి ఒక పురాణ కథనం ఉంది, అది ఇప్పుడు తెలుసుకుందాం। పూర్వం రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు అనే అతను ఉండేవాడు। చాలా కాలం తపస్సు చేసి తనకు చావు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మ నుంచి వరం పొందాడు। పగలు రాత్రి ఇంటి లోపల బయట భూమి ఆకాశం మనుషులు జంతువులు అస్త్రాలు శస్త్రాలు వీటితో వేటితో చావనేదే లేకుండా వరాన్ని పొందాడు। వరగర్వంతో దేవతలపైక కూడా దండెత్తాడు। మానవులు దేవతలను ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు। దీనికి విరుద్ధంగా హిరణ్యకశిపుడి పుత్రుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకు మహాభక్తుడు। విష్ణువును ఆరాధించడం మానుకోవాలని తండ్రి ఎంత బెదిరించినా ప్రహ్లాదుడు ఎంత మాత్రము హరిభక్తిని వీడలేదు। చివరకు విసిగిపోయిన హిరణ్యకశిపుడు వరగర్వంతో కళ్ళు మూసుకుపోయి తన కుమారుడైన ప్రహ్లాదుని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు। తన సోదరి హోలికతో ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకొని చితిపై కూర్చోవాలని ఆజ్ఞాపించాడు। మంటల నుంచి రక్షించే శాలువ ఆమెని రక్షిస్తుంది, ఆమెకి ఎటువంటి హాని కలగదని హిరణ్యకశిపుడు భావించాడు। తన తండ్రి ఆదేశాలను శిరసావహించి ప్రహ్లాదుడు మనసులో శ్రీహరిని వేడుకున్నాడు। ఇది మొదలైనప్పుడు విష్ణు మాయతో ఆమె మంటల్లో కాలిపోయింది। ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పడంతో అతనికి ఎటువంటి హాని కలగలేదు। హోలిక మంటల్లో కాలిపోయిన రోజు ఫాల్గుణ పౌర్ణమి కావడంతో ఆ రోజునే హోలీ జరుపుకుంటారు। డోలిక అంటే ఏమిటి? డోలిక అంటే ఊయల అని అర్థం। బాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం పౌర్ణమి తిదిలో ఊయలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి। ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమ ఊయలలో వేసి డోలికోత్సవం జరుపుతున్నారు। ఈ హోలీ రోజు శ్రీకృష్ణుడు రాధలను ఊయలలో పెట్టి రంగులు పులిమినట్లుగా కూడా చెబుతుంటారు। డోలోత్సవం అంటే వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు। ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి। ఇలా రంగులు పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు। బృందావనంలో ఈ హోలీని 16 రోజులు పండుగగా జరుపుకుంటారు। పూరీ జగన్నాథుని ఆలయంలో కృష్ణుడు రాధా విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు। గుజరాత్లో ఈ పండుగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు। చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆనందిస్తారు। మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మ దహనం చేస్తారు। హోలీ వేడుకలకు వారం ముందు యువకులు ఇంటింటికి తిరిగి పాత వస్తువులని సేకరిస్తారు। ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి।
ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన తీపి పదార్థాలను మిఠాయిలను సమర్పిస్తారు. ఈ హోలీ పండుగ ప్రేమ మరియు సోదరభావాన్ని వ్యాపిస్తుంది. ఈ పండుగ దేశంలో సామరస్యాన్ని ఆనందాన్ని తెస్తుంది. హోలీ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ రంగురంగుల పండుగ ప్రజలను ఏకం చేస్తుంది మరియు జీవితంలో అన్ని రకాల ప్రతికూలతలను తొలగిస్తుంది. శ్రీలత డ్రీమ్ వరల్డ్ ఛానల్ తరపున మన వ్యూయర్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.